జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కాపు వ్యూహం విఫలమైందని హరిరామ జోగయ్య కుటుంబాన్ని, ముద్రగడ కుటుంబాన్ని టీడీపీలోకి కోవట్లుగా పంపించాలని మొదట జగన్మోహన్ రెడ్డి భావించారని, అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అది గ్రహించడంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహం విఫలమైందని, తద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలక్షన్ కంటే ముందే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయం సాధించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. ఓకే చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి కాపు వ్యూహం విఫలమైందని, ఆయన ముద్రగడ ఫ్యామిలీని అలాగే హరిరామ జోగయ్య ఫ్యామిలీని కోవట్లుగా టీడీపీలోకి పంపించాలని మొదట భావించారని, కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాన్ని గ్రహించడంతో జగన్ గారి వ్యూహం విఫలమైందని, తద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మొదటి విజయం సాధించినట్లే అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ అంశాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అంటే ఒకటండి, సోషల్ మీడియాలో ఎంత వచ్చే ప్రతి న్యూస్ని మనం ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి, దాంట్లో నిజమెంత. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ తయారైపోయారు, ఒకళ్ళకి ప్రోగా, ఇంకొకరికి అగెనిస్ట్గా, ఇంకొకరికి ప్రోగా, ఇంకొకరికి అగెనిస్ట్గా తయారయ్యారు. బట్ ఒకటైతే క్లియర్ అండి, రాను రాను మనకు టెక్నాలజీ పెరిగే కొద్దీ, సమాజంలో ఏదైతే మనకు సోషల్ బ్యారియర్స్ తగ్గాలి, కానీ టెక్నాలజీ పెరిగి సొసైటీలో యూనో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో, సొసైటీలో సోషల్ బ్యారియర్స్ ఇంకా యూనో కులాల పరంగా గ్యాప్స్, కుల రాజకీయాలు, కులపరమైన డివిజన్స్ ఏవైనా ఇంకా రకరకాలుగా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన స్టేట్లో ఉండి దాన్ని మేము యూనో చాలా శోచనీయమైన అంశం ఇది. సో మా పార్టీగా మేము ఎలా చూస్తామంటే, మనము మా అధ్యక్షుల వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనము మతాన్ని పూజగదిలో ఉంచాలా, కులాన్ని ఇంటి గడప వరకే ఉంచాలా. ఒకసారి ఇంటి గడప దాటి మనం బయటకు వచ్చిన తర్వాత మనం సమాజంలో రకరకాల మనుషులతో కలిసి బతకాలి. సో దీంట్లో భాగంగా మనం ఏంటంటే, ఒక సమాజంగా ముందుకెళ్లాల్సిన తరుణంలో రకరకాల కులాల ప్రస్తావన రాజకీయాల కంటగట్టి కుల రాజకీయాలు చేయడం అనేది శోచనీయం. ఎవరు చేసినా శోచనీయమే. దానికి జై భారత్ నేషనల్ పార్టీ ఎలా చూస్తుంది అంటే, మేము కులపరమైన రాజకీయాలు చేయము, అభివృద్ధిపరమైన రాజకీయాలు చేస్తాము. మా ఎజెండా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు బాగుపడతారు. సో రాష్ట్ర అభివృద్ధి పరంగా రాజకీయాలు చేయాలి, కానీ కులపరమైన రాజకీయాలు చేయడం చాలా శోచనీయం అండి. పర్టికులర్లీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఇప్పుడు అసలు దేశవ్యాప్తంగా నడుస్తుంది, కుల మతాలను అనుసరించి రాజకీయాలు నడుస్తుంది, అది కాదనలేని నిజం. కాదనలేని నిజం నేను కాదనట్లేదు, దాన్ని బ్రేక్ చేయాలి. ఎక్కడో దగ్గర కొన్ని కలెక్టివ్ ఫోర్సెస్, మంచి ఫోర్సెస్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ కుల మత రాజకీయాలు, కుల మతాలకు అతీతమైన రాజకీయము, అభివృద్ధి పరమైన రాజకీయాలు, రాష్ట్ర దేశం యొక్క హితం కోరే రాజకీయాలు జరగాలి, కానీ ఈ రకమైన కులాల కుంపట్లుగా రాజకీయాలు రగిల్చడం అనేది శోచనీయమండి. ఇప్పుడు ఎవరు ఏ ఎనలిస్టులు ఎవరు ఏ లెటర్ రాస్తే దాని వెనకాల మర్మం ఏంటో అర్థం కావట్లేదు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని వెనకాల ఏ అంతర్యంతో మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన రెండు పేర్లు కూడా యాక్చువల్గా వాళ్ళు ఒక మనిషి ఏమో కంప్లీట్గా జనసేనకు ఎండార్స్ చేసేవాళ్ళు, ఇంకొక అతనేమో న్యూట్రల్గా ఉన్నట్టే ఉండేవాళ్ళు, కానీ వీళ్ళ వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉందనేసి ఇప్పుడు చూస్తుంటే, రీసెంట్గా జరిగిన పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. హిడెన్ ఎజెండాతో చేశారా లేదంటే వాళ్ళే చెప్పాలి, మనం చెప్పలేము మళ్ళీ స్టూడియోస్లో కూర్చొని. సో ఏదైనా మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే హరిరామ జోగయ్య కుటుంబం కానీ లేదంటే ఇటు ముద్రగడ గారి కుటుంబం కానీ కోవట్లుగా టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారా? కోవట్లని నేను అది నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇప్పుడు ముద్రగడ గారి గురించి మాకు అసలు కనీస అవగాహన ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు. కానీ జోగయ్య గారి కుమారుడు సూర్యప్రకాష్ రావు ఎవరైతే ఉన్నారో, ఆయన నేను జనసేనలో పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా జనసేనలో, ఆయన నిజాయితీగానే ఉన్నారు జనసేనలో, ఆయన కోవట్ ఏం లేదు, చాలా సిన్సియర్గానే పనిచేశారు ఆయన. మేబీ ఈ పొత్తులో సీట్లు తక్కువ రావడము, ఆ సీట్లో ఉన్న 24 సీట్లలో ఆయనకు సీట్ రాదని గ్రహించి మేబీ అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఆయన బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసి ఉండుంటారేమో. మేబీ సీట్ రాదు, ఇంకా నాకు రాజకీయంగా ఇక్కడతో జీవితం ఇక్కడతో ఆగిపోతుందేమో, రాజకీయ జీవితం అనే ఒక ఉద్దేశంతో అక్కడ జరుగుతున్న కొన్ని అంశాలని ఆయన బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఒక టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడితే చెప్పారు. సో సూర్యప్రకాష్ గారి ప్రస్తావన అయితే ఆయన జెన్యున్ గానే జనసేనలో లాయల్ గానే ఉన్నారు పార్టీకి. ఇప్పుడు సెకండ్ థాట్ అయితే ఆయన లేరు, అంతవరకు నాకు పర్సనల్గా తెలిసిన అంశం అది. ముద్రగడ గారి అంశం నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఆయనతో మాకు ఎప్పుడు ఇంటరాక్షన్ లేదు, ఆయన జనసేనతో ఎప్పుడు అసోసియేట్ లేదు నేను అక్కడ పనిచేస్తున్న టైంలో. సో ఇంకొక విధంగా చెప్పాలంటే జనసేన అధ్యక్షుల వారికి ఆయనకి ఎప్పుడు గ్యాప్ ఉంటానే ఉండింది, వాళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఒక కామన్ అండర్స్టాండింగ్ మిస్ అయినట్టే కనిపించేది నాకైతే బయట నుంచి చూస్తున్నా కానీ.
సో ఆ రకంగా చూస్తే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఉండే గ్యాప్ వల్ల ముద్రగడ గారు తీసుకున్న ప్రతి డెసిషన్ జనసేనకు అగెనెస్ట్గానే ఉండి ఉండొచ్చు. ఓకే, దాన్ని మనం కొట్టిపారాను. బట్ హరిరామ్ జోగయ్య గారి అంశానికి వస్తే మాత్రం వాళ్ళ కొడుకు కానీ హరిరామ్ జోగయ్య గారు కానీ పవన్ కళ్యాణ్ గారి హితం కోరే పనిచేశారని నేను పర్సనల్గా నమ్ముతున్నానండి. అంతేగాని వాళ్ళిద్దరు అసలు ఈ రెండు కుటుంబాలు కోవట్లయితే కాదు, జగన్మోహన్ రెడ్డి కోవట్లుగా వాళ్ళని టీడీపీలోకి పంపించలేదు. మనం చెప్పలేం కదండి, ఇప్పుడు ఎవరు ఎలా పనిచేస్తారండి, మనం స్టూడియోలో కూర్చొని చెప్పలేం కదా. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతున్నాయా లేదా అసలు ఏదైనా మాట్లాడుకున్నారా లేదా మనం చెప్పలేం కదా. ఇదంతా మీరే చెప్పారు కదా, సోషల్ మీడియాలో ప్రచారం, అది ప్రచారమే, అది నిజం ఏంటి అనేసి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే కానీ మనకు ఇద్దరు జనసేన పక్షం నుంచి ఎవరన్నా మాట్లాడారు అధికారికంగా, లేకపోతే ముద్రగడ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అధికారికంగా మాట్లాడితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఒక కంక్లూషన్కి రాలేం కదా. సో కానీ సోషల్ మీడియాలో జరిగే ప్రచారాల మీద కూడా కొంచెం ఇన్నో ఇది దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయనే అంశాన్ని కూడా కొంచెం క్లీన్గా మనం గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఓకే, మీరు చెప్తున్న దాని ప్రకారమే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అసలు కుల సమీకరణాల ప్రకారం రాజకీయాలు నడవట్లేదు అనుకుంటా. కుల సమీకరణాల ప్రకారంగా నడుస్తుంది రాజకీయం అంతా, కులాలు చుట్టే రాజకీయాలు తిరుగుతుంది. ఇప్పుడు ముద్రగడ గారు కానీ లేకపోతే హరిరామ జోగరి గారు కానీ ఇప్పుడు టీడీపీకి అలాగే జనసేనకు దూరం అయ్యి వీళ్ళు వైసీపీకి చేరువయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం రానున్న ఎన్నికల మీద పడే అవకాశం కనపడుతుంది. ఒకటండి, ఒక వ్యక్తి చుట్టూ కులం మొత్తం ర్యాలీ అవ్వదండి. ఒక వ్యక్తి చెప్పింది ఆ కులం మొత్తం వినాలనేది, పర్టికులర్లీ నంబర్ పరంగా ఎక్కువ ఉన్న కులాల్లో ఒక వ్యక్తి చెప్పినట్టు ఆ కులంలో అందరూ నడవబోరు. అది మాత్రం 100%. ఇప్పుడు జోగయ్య గారు ఒక స్టాన్స్ తీసుకున్నంత మాత్రాన, ముద్రగడ గారు ఒక స్టాన్స్ తీసుకున్నంత మాత్రాన ఆ కులం మొత్తం వాళ్ళ వెనకాల ర్యాలీ అవుతుంది. ఉద్యమ నేతలుగా వాళ్ళకి మంచి గుర్తింపు ఉంది, పేరుంది. ఇప్పుడు హరిరామ జోగయ్య గారేమో ఆయన చేయని పదవి లేదు. అవును, అంటే ముఖ్యమంత్రి పదవి తప్పితే మంత్రి పదవి చేశారు, శాసనసభ్యుడిగా చేశారు, శాసన మండలి సభ్యుడిగా చేశారు, ఇలా రకరకాల పదవుల్లో ఆయన చేశారు, రాజ్యసభ సభ్యులుగా చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఆయన ప్రభావం ఆ సామాజిక వర్గం మీద ఉండే అవకాశం లేదంటారా? ఉండదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గం మీద ఆయన ప్రభావం ఉండి ఉంటే 2009లో ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు. ప్రజారాజ్యంలో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. అదే పార్లమెంట్ సెగ్మెంట్లోకి పాలకొల్లు వచ్చింది, అక్కడ నుంచి చిరంజీవి గారు కూడా పోటీ చేశారు. మరి సామాజిక వర్గం ప్రభావం అంత బలంగా ఉంటే చిరంజీవి గారు గెలవాలి అక్కడ? వీళ్ళు చెప్పినట్టు ఉద్యమకారులు వీళ్ళు కులానికి ఏదో చేశారు లేకపోతే ఆ వర్గానికి ఏదో చేశారు అనుకుంటే జోగయ్య గారు కూడా గెలవాలి. జోగయ్య గారు ఓడిపోయారు, అదే సామాజిక వర్గానికి చిరంజీవి గారు కూడా అక్కడ నుంచి ఓడిపోయారు. ద సేమ్ టైం మనం రీసెంట్గా 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ నుంచి కూడా, అక్కడ ఆయన కులం నంబర్ పరంగా బెటర్గానే ఉంది, బట్ స్టిల్ ఆయన అక్కడ నుంచి ఓడిపోయారు కదా. అప్పుడు ఆయన ఆ పార్టీని ఎండార్స్ చేశారు కదా. సో ఆయన చెప్పినట్టు కులం నడుస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్, అలా నడవద్దు అనే దానికి ఎగ్జాంపుల్ ఈ డిఫీట్స్. 2009లో కానివ్వండి, 2019లో జరిగిన ఓటములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ కులం పరంగా కొంచెం కరిష్మాటిక్ లీడర్స్ వాళ్ళందరూ. సో అలాంటి వాళ్ళే ఆ ప్లేసుల్లో అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండే దగ్గర ఓడిపోయారంటే వీళ్ళు వెనకాల కులం నడవట్లేదు అనేది అర్థం అవ్వట్లేదా మీకు? సో ఒక వ్యక్తి చుట్టూ, ఒక వ్యక్తి చెప్పినట్టు న్యూమరికల్లీ లార్జర్ కమ్యూనిటీస్ నడవవు. కమ్యూనిటీస్ ఎప్పుడు మనకు ఈ గవర్నమెంట్ వస్తే ఏ బెటర్ స్కీమ్స్ వస్తాయి, ఏ బెటర్ అభివృద్ధి జరుగుతుందని ఆలోచిస్తారు తప్ప మా కులపోడు చెప్పాడని ఓటేసే పరిస్థితి పెద్ద కులాల్లో పెద్ద కులాల్లో ఉండదు. నంబర్ పరంగా ఉన్న పెద్ద కులాల్లో ఉండదు, మేబీ కొంచెం చిన్న కులాలు నంబర్ పరంగా తక్కువ ఉన్న కులాల్లో ఆ యూనిటీ ఉండొచ్చు. అంతే తప్ప పెద్ద కులాల్లో ఆ యూనిటీ తీసుకురావడం చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే నంబర్ ఎక్కువ ఉంటుంది, డైవర్స్ ఒపీనియన్ ఉంటుంది, పేదరికం ఉంటుంది. ఆ పేదరికంలో ఉన్నప్పుడు కొన్ని ప్రలోభాలకు ఈజీగా మెల్ట్ అయిపోతారు వాళ్ళు. సో ఈవెన్ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో మీరు చెప్పిన ఏదైతే ఒక నేత చెప్పినట్టు లేకపోతే ఒక ఉద్యమకారుడు చెప్పినట్టు ఒక నంబర్ పరంగా పెద్దగా ఉన్న కులంలో మాత్రం ఆ వర్కౌట్ అవ్వదు ఆ స్ట్రాటజీ.